ఏం మాట్లాడుతున్నావు అన్న? అమ్మాయిని తీసుకొచ్చి రేప్ చేస్తా అంటే ఏందన్న? దమ్మాకేమన్నా పని చేస్తుందన్న నీకు అన్న? మన టీవీలో ఒక న్యూస్ చూసిన, వాడాడు హులేగాడు రేప్ చేసి వెళ్ళిపోయాడు అమ్మాయిని, అది చూస్తే రక్తం మరిగిపోయిందన్న. ఆ తల్లిదండ్రులు వాడే బాధ చూస్తే దుఃఖం ఆగలే. అలాంటిది నువ్వు ఇప్పుడు అమ్మాయిని రేప్ చేస్తావంటే ఏందన్న? ఆ పిల్లదే వయసు అన్న, నీ కూతురు వయసేగా, అలాంటిది ఆ పిల్లని రేప్ చేస్తావంటే ఏందన్న? నువ్వు మంచివేనన్న. ఏందన్నా ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల ఏముందిరా రేప్ చేసి చంపేస్తావా? అబ్బా ఏం మనిషివన్నా నువ్వు. అరే అవులేగా, నువ్వేమన్నా దున్న పొదుగు పుట్టినవరా, లేకపోతే నీ ఏమన్నా 9 నెలలు మోసిగన్నాడా? నువ్వు పుట్టింది ఒక తల్లికే కదరా, ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల ఏందిరా అబ్బాయి. ఆడదంటే ఏందో తెలుసారా నీకు? ఇంటనక బయట అనక వంట అనక వార్పు అనక బడి అనక గుడి అనక బాధ అనక బంధం అనక కోడి కూతకు ఎగాన నిద్ర లేచి ఇల్లు వాకిలు ఊడ్చి అలుగు జల్లి ముగ్గు పెట్టి బట్టలు ఉతికి బాసన్న దోమి వంట చేసి వడ్డించి బాధ్యతగా ఆఫీస్కి పోయే భర్తకు బాగోగులు చెప్పి బడికి పోయే పిల్లల్ని భద్రంగా చదువుకోమని చెప్పి బడి దగ్గర గుడి పెట్టి ఇంటికి వచ్చి అత్తామామను అమ్మా నాన్నను ఆప్యాయంగా చూసుకుంటూ వారికి ఆసరాగా ఉంటూ అమ్మగా చిన్నమ్మగా పెద్దమ్మగా తాతమ్మగా నాన్నమ్మగా అమ్మమ్మగా అత్తగా కోడలుగా కూతురుగా భార్యగా అక్కగా చెల్లిగా ఎన్నో బంధాలను బాధలను భరిస్తూ నేడు ఆడపిల్ల గడపతాటి అడుగు బయట పెట్టగానే ఎందరో కామందుల కంటికి బలే కాటికి చేరువవుతున్న రోజులు మారాలని ఇకనైనా ఆడపిల్లలపై అత్యాచారాలు ఆపాలని ప్రతి ఒక్కళ్ళు తన తల్లిని గౌరవించినట్లు ప్రతి ఒక్క ఆడపిల్లని గౌరవించాలని